వస్తే ఎన్నికలకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పటాన్చెరు నియోజకవర్గంలో అందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు పటాన్చెరుకు సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మనతో అందుబాటులో ఉన్నారు అన్న ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇంట్లో ఎందుకంటే సరే పార్టీలు ఏవైనా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నాను చాలామంది అనుకుంటున్నమాట గడిల శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తికి బీజేపీలో తీవ్ర అన్యాయం జరిగింది అందుకే బయటకు వచ్చారు పర్సనల్గా నాకేదో అన్యాయం జరిగింది పార్టీ వదిలిపెట్టాలనే ఆలోచన ఎప్పుడు కూడా లేదు మేము పద్దెనిమిది సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదురు ఎదుర్కొన్నాం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం పార్టీ ద్వారా కూడా మాకు కొన్నిసార్లు అన్యాయం జరిగితే కూడా పార్టీ నేనాడు కూడా వదలలేదు అట్లాంటిది ఈరోజు మేము టీడీపీ నుంచి బీజేపీ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నది ఒకవేళ మేము అట్లా ఏదన్నా రాజకీయ దురుద్దేశంతోటో లేకపోతే మా ఆలోచన వేరే విధంగా ఉంటే పోయి టీఆర్ఎస్లోనో లేకపోతే ఉన్న దాంట్లోనో చేరుతుండే అట్లాంటిది మేము పోయి బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది నిజంగా కూడా ఆ రోజు పరిస్థితులు ఆ రోజు ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం చేస్తున్నటువంటి మంచి పనులు భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉన్నది ఆ సిద్ధాంతం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ దేశం కోసం పనిచేస్తుంది నిజంగా కూడా గ్రామస్థాయిలో కొందరున్నా సరే చాలా చక్కటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ఇంటి పరిస్థితులు కనీసం ఆ పూటకు తిండి లేకున్నా సరే లేకపోతే ఏదన్నా మీటింగ్ చెప్పినా ఏదన్నా సమస్య వచ్చిన పక్కోడికి ఆయన ఆర్థిక స్థోమతి కుటుంబ పరిస్థితులు ఆలోచించకుండా ఆ కార్యకర్తలు కానీ మండల స్థాయి జిల్లా స్థాయి చిన్న చిన్న నాయకులు కానీ అన్నీ పక్కన పెట్టిపోయి సేవ చేసే గుణం ఎవడన్నా ఇబ్బందులున్నా పక్కోడు ఇబ్బంది కలిగినా ఓర్చుకోకుండా తగినంత సాయం చేసి వాళ్ళతో పాటు అండగా ఉండే మంచి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకనే టీడీపీ నుంచి డైరెక్ట్గా మేము టీఆర్ఎస్ నుంచి ఎంత ఉన్నా సరే మేము పోయి బీజేపీలో చేరడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత ఎట్లెట్లయితే ఎన్నికలు సమీపిస్తున్నాయో ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు బాగా ఇబ్బంది పెట్టినాయి అనుక్షణం అది బై ఎలక్షన్లు కావచ్చు పార్టీకి వచ్చినాయి అదేదన్నా పార్టీ కార్యక్రమాలు కావచ్చు బహిరంగ సభలు కావచ్చు పాదయాత్ర కావచ్చు శక్తి వంచన లేకుండా ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నేను పనిచేయడం జరిగింది చాలా అందరు చూ చూసిరు కూడా నా పనితానాన్ని కూడా చాలామంది మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదం నుంచి తొలగించు ఈటల రాయేందర్ గారు పార్టీలో చేర్రో వాళ్ళ వ్యక్తిగత విషయాలు పార్టీ మీద రుద్దడం స్టార్ట్ చేశారు గ్రూపులుగా విడిపోయి పార్టీని గ్రూపులుగా విడదీసి వర్గాలుగా కార్యకర్తలను వర్గాలుగా విడదీసి ఆ గ్రామస్థాయిలో పాపం ఎన్నో దశాబ్దాల నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం చావుకైనా ఎదిరించి పోరాడే కార్యకర్తలకు కూడా ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ రక్తాన్ని కళ చూస్తూ ఉన్నారు పట్టించుకున్న పాపాన పోవట్లేదు వాళ్ళు ఎంత హింసించబడ్డ ఏ పక్క పార్టీల నుంచి ఎంత ఇబ్బందులు పడ్డా పట్టించుకునే పాపాన పోవట్లేదు ఇది ఎంత తారాస్థాయికి చేరుకుంది అంటే మీరందరూ కూడా గతంలో ఒక ఆరు నెలల కింద భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పార్టీ పరిస్థితి ఏందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది దీనికి కారణం ఒక నలుగురు ఐదుగురు అగ్రస్థాయి తెలంగాణలో ఉన్నటువంటి అగ్రస్థాయి నాయకులు అదే రీతిలో అంత ప్రతిష్టమైనటువంటి కేంద్ర నాయకత్వము కేంద్ర పార్టీ నాయకులు ఉన్నాక కూడా వీళ్ళని కంట్రోల్ చేయకపోవడము ఈ ఐదు మంది కూడా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏం చేసినా వీళ్ళ చేతుల్లోనే పార్టీ కార్యకర్తలు పార్టీ మగ్గిపోతూ ఉన్నది ఇది గమనించిన తర్వాత మొన్న టికెట్ల పంపకం విషయం చూసుకున్నా సరే ఎన్నడూ భారతీయ జనతా పార్టీలో ఒకటి గొప్పగా చెప్పుకుంటారు ఛాయ్ అమ్మే నరేంద్ర మోదీ గారు ప్రధాన మంత్రి అయ్యురని ఆఫీస్లో ఛాయ అందించే కిషన్ రెడ్డి గారు మంత్రి అయ్యిరని కరీంనగర్లో చిన్న స్థాయి కార్యకర్తగా ఉండి బండి సంజయ్ గారు ఈరోజు ఎంపీగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు కానీ అంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితాలలో ముప్పై ఏళ్ళ నుంచి ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లనే అంతకంటే హీనంగా ఉంటున్నారు అంటే వీరంతా కూడా వారి బాగోగుల గురించా లేకపోతే పార్టీ శ్రేయస్సు గురించా ఏం పని చేసినట్టో లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు పనిచేసుకున్నారా ఈ అంశాలను చూస్తేనే అర్థమవుతుంది టికెట్ల పంపకంలో జరిగినటువంటి తంతును చూస్తే నిజంగా కూడా మనసు విరిగిపోయింది నేను అనుకున్నా వేరే పార్టీలకు భారతీయ జనతా పార్టీకి చాలా తేడా ఉంది అనుకున్నా కానీ ఇప్పుడు ఈ ఆరు నెలల్లో భారతీయ జనతా పార్టీ వీటన్నిటికంటే కూడా దిగజారిన ఆలోచనలు దిగజారిన నిర్ణయాలు నేను అప్పుడుగా అందులో ఇవ్వడలేకపోయినా ఎందుకంటే నేను అటువంటి అటువంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఇందులో ఉండి ప్రజలకు న్యాయం చేయలేము ప్రజల తరఫున పోరాడలేము అనే నిర్ణయంకి వచ్చిన తర్వాతనే పార్టీ మారడం జరిగింది పటాన్ టికెట్ నందీశ్వర్ గౌడ్ అనే వ్యక్తికి వచ్చిన తర్వాత బాధ అనిపించిందా మనసులో ఒక వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూలకు నేను పోను మీరు గతంలో ఇరవై ఏళ్ళ నుంచి నా మనస్తత్వం చూడండి రాజకీయ పరంగా ఖచ్చితంగా ఏ నాయకుడు అయితే తప్పు చేస్తాడో హండ్రెడ్ పర్సెంట్ విమర్శిస్తా ఆయన గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు వాళ్ళ పిల్లల పరిస్థితి ఆయన పరిస్థితి పటాణరు ప్రజానికానికి అంతా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన వ్యవహార శైలి ఎలాంటిది ఆయన భాష ఎలాంటిది ఆయనను రేపు గెలిపిస్తే ఇక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు ఆ వ్యతిరేకత పార్టీలో ఉన్న అగ్రనాయకులే చెప్పారు మాతోటి ఆయన ఇట్లా అట్లా మేము మీడియాలో కూడా మీరు చాలాసార్లు చూసారు కోవోట్లు అంటాడు ఇంకేదేదో బురద చల్లే ప్రయత్నం చేస్తాడు పేరు చెప్పమంటే చెప్పాడు అంటే ఆయన పైన ఆయనకే నమ్మకం ఉండదు ఆయన ఏం మాట్లాడతాడో వాటిపైన విశ్వాసం ఉండదు కేవలం అప్పటి పూర్తికి పనిలగొట్టుకోవాలనే ఒక దురాలోచనతోటి ఈరోజు ప్రజా జీవితంలో ఏ నాయకుడు కూడా అట్లాంటి ఆలోచనతో ముందుకు పోలేడు పనికిరాడు ఆ బీజేపీలో వండుకుంటూ ఒకవేళ కాంగ్రెస్ ఇస్తే వెళ్ళిపోతా అనే ప్రయత్నాలు కూడా ఆయన చేసిండు అవి సాక్ష్యాలతో చాలా మా పార్టీ అప్పుడు అప్పటి ఆ బీజేపీలో ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు ఆ తిట్టిన నాయకులే మళ్ళీ బీఫామ్ ఇచ్చేసరికి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం అర్థం కాలే మాకు అది అంటే పార్టీ అభివృద్ధి కోసం చేసిరా లేకపోతే పార్టీని నష్టపరచనికే చేసిరాగా వాళ్ళు అర్థం చేసుకోవాలి అందుకనే తీవ్రంగా ఇప్పుడు ప్రజా ప్రజలకు సేవ చేయడానికి ప్రజా సంక్షేమం కోసము ఈ ప్రాంత అభివృద్ధి కోసము పాటుపడే వ్యక్తిని మనం ఒక అభ్యర్థిగా బరిలోకి పంపాలి కానీ పొద్దున్న లేస్తే పంచాయతీలు రౌడీజము గూండాయిజము ఈయన కబ్జాల గురించి మాట్లాడతాడు ఈయన గత చరిత్ర చూసుకుంటే ఆయన అఫిడవిట్ ఆయన పిల్లలది ఒకసారి ఎన్ని కేసులు అయ్యిందనేది అనేది మీరు చూడండి తెలుస్తుంది గతంలో గారు గారితో పాటు ఉన్నప్పుడు ఆయన కంపెనీలలో చేసిన తంతులు నోరు ధరిస్తే బూతులు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రకంగా వ్యవహరిస్తున్నాడు అంటే మేము రాజకీయాల్లోనే ఉన్నాం ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం దానికంటే పది రేట్లు ఎక్కువగా మాట్లాడగలుగుతాం కానీ మా వ్యక్తిత్వం కానీ మనం రాజకీయాల్లో ఉన్న మన స్థాయి కానీ దిగజార్చుకొని మాట్లాడే స్థాయికి మనం దిగజార్చాం ఎందుకంటే మనం ప్రజ ప్రజలు గమనిస్తుంటారు మనం ప్రజలకు జవాబుదారి ఇది నా పర్సనల్ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినామంటే పర్సనల్ ఏముండదు ప్రతి విషయం మనం ప్రజలకు ఏది అడిగినా జవాబు చెప్పాల్సిందే అట్లాంటి స్థానంలో ఉండి ఇట్లా నీచమైన ఆలోచనతోటి ఎప్పుడు పడితే అప్పుడు ఆ విపరీతమైన ధోరణితో వివరించే ఈ వ్యక్తిని ఆల్రెడీ ఒకసారి నించున్న తర్వాత ఒకసారి రిజెక్ట్ చేసిర్రు ఇంకోసారి అసలు ఆయన కూడా అవకాశం లేకుండా పోయింది మళ్ళీ ఇప్పుడు అట్లాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది మళ్ళా మొన్నటికి మొన్న వాళ్ళ కొడుకుని కార్పొరేట్లు చేసుకోలేకపోయాడు అదే ఆయన సొంత పుట్టిన జాగాలో ఇవన్నీ గమనించి కూడా అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక అది భారతీయ జనతా పార్టీలో ఆ నిర్ణయించిన మహానుభావులకే తెలవాలి ఈయనకే తెలవాలి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఎక్కడైనా మీరు ప్రపంచంలో ఏ ఎలక్షన్లో అయినా సరే ఆ నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగేటప్పుడు అభ్యర్థి ఫోటో లేకుండా ఎవరన్నా పోస్టర్ వేస్తారా మీరు కూడా చూడండి మీరు చూసకపోతే ఇదే ఫస్ట్ టైం కావచ్చు చూసుడు బీజేపీ జెండా సకల జన్లు అండ అంటే ఎన్నికల ప్రచారం కోసం అంటే ఇచ్చే స్టిక్కర్లు ఇవి అభ్యర్థి పేరు లేదు అందిస్తారు ఆయన మొహం చూస్తే ఓటు పడేయన్న ఒక ఉద్దేశంతో ఇది వేసినట్టు ఉన్నది నేనైతే అదే అనుకుంటున్నాను పక్క లేకపోతే అసలు నేనే నేను కనుక అభ్యర్థి అంటే ఇట్లా ఏనే ఇప్పుడు ఫేస్ వ్యాల్యూ అంటారు చూడండి ఫేస్ వాల్యూ అనేది ఒక లీడర్కు ప్రాణంతో సమానం ఈరోజు ఏందో పరిస్థితి ఒకసారి చూడండి పటాన్ ప్రజలు గమనించాలి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏ అభ్యర్థికి రావద్దు నేను కోరుకుంటున్నాను ఆయన వెల్విషర్గా నందీశ్వర్ గౌడ్ గారి వెల్విషర్గా ఏ అభ్యర్థి కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు రావద్దు ఇకపోతే గడిల శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి కేవలం పటాన్ చర్కే పరిమితం కాదు ఒక రాష్ట్ర నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు కేసీఆర్ సమక్షంలో మీరు బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు ఇక్కడే చాలామంది నాయకులు ఉన్నారు మీతో పాటు గాలి అనిల్ గారు కూడా అదే రోజు పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఎట్లా ఏం హామీతో గడిల శ్రీకాంత్ గౌడ్ బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యాడు అని అందరూ అడుగుతున్న ప్రశ్న నిజంగా కూడా నేను ఏది పార్టీని హరీష్ రావు గారు మన గూడెం మహిపాల్ రెడ్డి గారు నేను ఒక విషయంలో నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గౌరవ మంత్రి హరీష్ రావు గారు దాదాపు రెండు వేల పదిహేను నుంచి జిల్లా పరిషత్లో నేను ఆ రోజు టీడీపీ జెడ్పీటీసీగా ఉండే నేను మాట్లాడుతుంటే ఆయన సంతోషంతో చాలాసార్లు నన్ను అడగడం జరిగింది నీలాంటి నాయకులు గవర్నమెంట్లో ఉండాలి నలుగురికి సేవ చేయాలి నువ్వు అన్లో అంటే నేను అన్న నేను ప్రశ్నించే తత్వం అయితే నేను బొడగొట్టుకోను మరి మీకు ఇబ్బంది ఏదంటే సమస్యనే లేదు నీలాంటి వాళ్ళు ఒకరు ఉంటేనే మనం చేసే లోపాలు కూడా ఏదన్నా ఉంటే తెలుస్తుంటాయి నువ్వు నీదేదైతే ప్రశ్నించే ధోరణి ఉందో పోరాట ధోరణి ఉందో దాన్ని కొనసాగించుకొని పార్టీలో ఉండు పార్టీలోకి రా అని చెప్పి ఆ రోజు నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ నేను తెలుగుదేశంలో ఉన్నా తెలుగుదేశంలో గెలిచిన నేను ఇంట్లోనే ఉంటాను ఆ రోజు టీడీపీ బీజేపీ భాగస్వామ్యంగా నేను పటాన్చేరులో గెలవడం జరిగింది అంటే మేము గెలిచిన ముగ్గురు నలుగురులో టీడీపీలో నేను ఒక్కని నేను చివరి దాకా కూడా హరీష్ రావు గారు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన మైపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసిన మా ఎమ్మెల్సీ భూపాల పెద్దలు రెడ్డి గారు అనేక మార్లు అంటే మా నాన్నగారికి మిత్రులైన అనేక మార్లు ఫోర్స్ చేసినా నేను పోవడం పోలేదు కానీ మొన్న కూడా మళ్ళా ఇట్లా టికెట్ రాకుండా నేను ఉన్నప్పుడు కాల్ చేసి మళ్ళా రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను కూడా ఇప్పుడు ఉన్న పార్టీలను ఒకసారి చూసుకున్నా కాంగ్రెస్ పరిస్థితి ఏంది బీజేపీ పరిస్థితి ఏంది టీఆర్ఎస్ పరిస్థితి ఏంది ప్రతిష్టమైనటువంటి నాయకత్వం నాకు ఈ రెండిట్లో కూడా కనబడలేదు మనం కాంగ్రెస్ నుంచి అయితే స్పెషల్గా చెప్పుకొని అవసరం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఏ రాష్ట్రం అయితే తేలాలనో వాళ్ళకే చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు చెప్పిర్రు అంటే ఇల్లు వీక్ గాంధీ భవన్ దగ్గర గుడిసెలు కనబడతాయి అంటే కూలగొట్టి గుడిసెలు వేస్తారు అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక మనం ఇక్కడ నించున్న అభ్యర్థి గురించి చూసుకుంటే కొత్తగా చెప్పనవసరం లేదు ఐదేళ్ళ సర్పంచ్ పాలనను మూడేళ్ళకు ముగించుకున్న మహాన్భావుడు మళ్ళీ ఏమంటాడు అప్పుడు ఉన్న పార్టీ నా మీద కక్ష సాధించిందని సరే పార్టీ కక్ష సాధించింది గవర్నమెంట్ కక్ష కక్ష సాధించింది మరి హైకోర్టు ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలామంది వార్డు మెంబర్లు సైతం ఇప్పుడు కానుకుంట మన కానుకుంట ఉప సర్పంచ్ ఉన్నారు గోవర్ధన్ ఆయన మీదేదో చేశారు ఆయన పోయి హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాడు మళ్ళా ఉప సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నాడు అట్లా చాలామంది మా ముత్తంగి ఉప సర్పంచ్ లింగారెడ్డి ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా అంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది మరి నువ్వు హైకోర్టుకు పోయినాక కూడా నీకు ఈ పరిస్థితులు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు ఎదురైనాయో మరి నువ్వు చేస్తే ఒకటి అట్లా ఉంటే ఆ రోజు నువ్వు సబ్మిట్ చేసిన అఫిడేవిట్సు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన అఫిడేవిట్స్ ఒకసారి జనాలకి ఎంతమేర అవినీతి చేసినావో తెలుస్తుంది ఇవన్నీ చూసుకున్న తర్వాతనే పరిస్థితులు గమనించి బీఆర్ఎస్లో అయితే ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను నేను నిజంగా కూడా పోరాటం చేస్తూ సేవ చేసే మనస్తత్వం నాది ఇప్పుడు ఇందులోన్నా అని చెప్పి నేను ఏదైనా ఇష్యూ జరిగితే ఊరుకునే సమస్య లేదు నేను మైపాల్ రెడ్డి గారితో కానీ లేకపోతే హరీష్ రావు అన్నతో కానీ ఆ సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను వారి దృష్టికి తీసుకపోతా ఆ సమస్యకు సొల్యూ సొల్యూషన్ తీసుకుంటా నా మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ చంపుకొని అట్లా ఏదైనా జరిగితే కూడా గమ్ముగుండే పరిస్థితులు ఉండవు అవన్నీ చూసుకున్న తర్వాతనే నేను ఒక ఆలోచనకు వచ్చి రెడ్డి గారిది పదేళ్ల పాలన చూసిన కా మాట గతంలో ఈ పటాన్ చెరువు చాలామంది చేత పాలించబడ్డది చాలా అన్యాయాలకు గురైంది ఇబ్బందులకు గురైంది వీరు వచ్చిన తర్వాత అది అన్ని రంగాల్లో కూడా మనం ఇప్పుడు చేసిన దాన్ని చేయలేదని చెప్పుకోలేము మేము ఎప్పుడు కూడా ఇంకా కావాలని అడిగినాం ఇప్పుడు కూడా మైపాల్ రెడ్డి గారిని హరిశన్నను జిల్లా మంత్రి కాబట్టి ఏమేమి కావాలో వాటన్నిటి గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తా ఇప్పుడు మా దగ్గర ఐటీఐ కేటీఆర్ గారు ప్రామిస్ చేసిన ఐటీఐ సమస్య ఉంది నేను రేపు ప్రభుత్వాలు రాగానే నేను ఖచ్చితంగా ఒక ఐటీఐ కానీ లేకపోతే కామన్ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇడున్న సమస్యలపైన కానీ నేను అనుక్షణం నాకు ఏమి ఇచ్చినా ఇయకపోయినా వాటిపైన వారితో నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఎందుకంటే అంటే రాజకీయంగా మీరు ఆల్రెడీ ఒక మంచి స్థానంలో ఉన్నారు జెడ్పీటీసీగా చేశారు అంటే కొన్ని క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకుడిగా మీకు కొన్ని పదవులు వస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ చేయగలరు ఆల్రెడీ జడ్పీటీసీగా చేసి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు నుంచి ఏమన్నా హామీ దొరికింది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి ఈ ఎలక్షన్ తర్వాత ఏమన్నా చెప్పారా మీకు నిజంగా కూడా వారు కొన్ని సూచించడం జరిగినా నేను చెప్పిన నాకు అట్లాంటివి ఏం లేవు నేను ఎక్కడ మీకు నా ద్వారా ఆ పొజిషన్కు న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటారో నేను ఆ పొజిషన్లో ఉంటా అని చెప్పిన నేను ఒకవేళ అట్లాంటిది ఏం లేకున్నా నేను నేను ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా నేను ప్రజలకు సేవ చేస్తా ఉన్నా ఈ బీఆర్ఎస్ ప్లాట్ఫామ్లో కూడా నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను నా ప్రజలకు తెలుసు నేనేందో ఏం పదవి ఇవ్వాలనో వాళ్ళే నిర్ణయిస్తారు నేను జెడ్పీటీసీగా ఇవ్వబడ్డప్పుడు కూడా అనుకోకుండా సడన్గా అనుకున్నాం బీఫామ్ వచ్చింది నించున్నా నేను టీ దాపకుండా కూడా నేను అసలు నన్ను టీ దాపింది కూడా నాకు గుర్తులేదు నా పైసా ఖర్చు లేకుండా ఇరవై ఆరు వేల ఐదు వందల ఓట్లు నాకు తెలిసి తెలంగాణలోనే ఒక జెడ్పీటీసీకి వచ్చిన హైయెస్ట్ ఓటు అది నాకేసి నన్ను గెలిపించారు నేను ఎప్పుడూ అది మర్చిపోను నా మీద మా ప్రజలకు విశ్వాసం ఉంది నా నా పనితనం మీద వాళ్ళకు నమ్మకం ఉంది నో డౌట్ ఇప్పుడు డీలిమిటేషన్ ఉంటుంది కాన్స్టిట్యున్సీలు ఎట్లెట్లా అవుతాయి అనే దాని మీద కూడా ఇంకా సమయం పడుతుంది తెలియడానికి మా ఖచ్చితంగా బీఆర్ఎస్లో అవకాశం ఇస్తే కూడా మళ్ళా బరిలో ఉంటాం కానీ బీజేపీలో ఉత్పన్నమైనటువంటి సమస్యలు రావని చెప్పి అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఏదో అవకాశం అయితే నాకు ఖచ్చితంగా కల్పిస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే హరీష్ రావు గారు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేను నుంచి మైపాల్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ భూపాల్ రెడ్డి గారు కానీ నాకు కొన్ని విషయాలు చెప్పే అప్పుడు కూడా అడగడం జరిగింది నేను అప్పుడు వాటికి ఇప్పుడు కూడా వాళ్ళు నా పైన ఒక మంచి ఆలోచనతోటి ఒక పనిచేసే వ్యక్తిగా ఒక కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా వాళ్ళు నన్ను చూస్తారు ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం ఉంది డిమాండ్స్ అంటూ నేనేం పెట్టలే పెట్టదలుచుకోలే ఎందుకంటే మనం ఒక వేదికపైకి వస్తూ ఉన్నాం వచ్చినప్పుడు ఇది ఇస్తే అది చేస్తా అనుడు అది సమంజసం కాదని చెప్పి అనుకున్నా కాబట్టే వాళ్ళు అడిగినా అడిగినాగానే నేను డిమాండ్స్ ఏం పెట్టలేదు ఈ ప్రశ్న అడగకి తప్పడం లేదు మీ మండలానికి సంబంధించి నీలం మధు అనే వ్యక్తి బీఎస్పి క్యాండిడేట్గా ఉన్నారు బిఎస్పి నుంచి బరిలో దిగారు ఇక్కడ చాలా అవినీతి జరిగింది గూడ మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా అనర్హులు నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి నీలం మధు కూడా ప్రచారం చేస్తున్నారు దానివల్ల మీ అభ్యర్థి మైపాల్ రెడ్డికి ఏమీ ముప్పు లేదా తమ్ముడు మా మధుగారు నాకు చాలా సన్నిహితులు పక్కపక్క ఊరు కాబట్టి కలిసి ఉంటున్నాం మధుగారు కొంచెం ఓ ఓపికతోటి సహనంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమైన తర్వాత ఓపికగా నిర్ణయాలు తీసుకుంటే బాగుండే చాలా తొందరపడ్డాడు మంచి అంటే తక్కువ సమయంలో జనాలకు దగ్గరయ్యిండు దాన్ని నిలబెట్టుకుంటే మంచి భవిష్యత్ అంటే నేను ఆయన భవిష్యత్తు ఏం జరగాలనో ఎట్లుంటుందో అని అంత పెద్ద మనిషిని కాకపోయినా ఒక మిత్రునిగా అంటే నాకు చాలా సంవత్సరాలు కలిసి అంటే ఇదే ప్రాంతంలో ఉన్న నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మదర్ రాధమ్మ గారు లేరు ఇప్పుడు ఆమె ఎంపీటీసీగా ఉండే ఈయన వార్డ్ మెంబర్గా సర్ నా ఉప సర్పంచ్గానే ఉండే మేము అప్పుడప్పుడు కలిసి మాట్లాడేటోళ్ళం కాబట్టి ఆ దృష్టితో చెప్తా ఉన్నా కాంగ్రెస్ పిలిచింది మోసం చేసింది ఇమీడియట్గా మళ్ళా ఒకసారి అప్పటిదప్పుడే నేను సింహం గుర్తు పులియో సింహం తోట పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిండు దామోదర రాజ నరసింహకు ఓట్ అని చెప్పి తిట్టిండు ఆ తర్వాత కొద్ది తెల్లవారక ముందే నందీశ్వర్ గౌడ్ గారు వాళ్ళు వెళ్ళి బీజేపీలోకి వస్తుండని చెప్పి ఫొటోస్ రిలీజ్ చేసి ప్రచారం చేయడం జరిగింది మళ్ళీ ఒక గంట తర్వాత ఈయనంత లీననే బీఎస్పీ కండవా వేసుకొని నేను బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈయన నమ్ముకున్న ప్రజలలో అయోమయాన్ని క్రియే క్రియేట్ చేసింది ఏంటంటే ఇట్లా నిలకడ లేకుండా ఏ నిమిషానికి ఆ నిమిషం మార్చుకుంటా ఉంటే ఆయన మొదటి స్టేట్మెంటే నాకు నచ్చలే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీలో కోత రిజైన్ చేస్తున్నా అనేది అంటే రాజకీయ నాయకునిగా ఒక నిబద్ధత గల నాయకునిగా క్రమశిక్షణ గల నాయకునిగా మనం పరిస్థితులను చూసుకొని అంటే ఆయన నిర్ణయం ఆయన ఇష్టం మనం దాన్ని అంటలే కానీ జనాలలో ఏం నడుస్తుందో అది విన్న విన్న నా అభిప్రాయం కూడా చెప్తా ఉన్నా ఓపికతో కనుక ఏదో ఒక దగ్గర ఉంటే అది ఆయనకు మంచి చేసేది ఇకపోతే చిట్కుల్ గ్రామ పంచాయతీలో ఆ రోజు యునానిమస్ అయిన సందర్భాలు వేరే ఆ తర్వాత ఆయన క్రమక్రమంగా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ పడడంలో తప్పులేదు అయితే పార్టీలు అటు బీఆర్ఎస్ ఫస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ కేటాయించగానే ఆయన వచ్చేయడం ఆ తర్వాత ఇతంతా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన కానీ దృష్టి కానీ నాకు నీలమ్మదిలో ఎక్కడ కూడా కనబడలేదు ఇంకా కొంచెం ఆయన ఇంకా కొన్ని రోజులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అసలు ఏంది అనేది అవగాహన వచ్చిన తర్వాత ఫీల్డ్లోకి వస్తే బాగుండే ఇప్పుడు ఏదన్నా ఇంత పెద్ద నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మంచి చదువు కూడా అవసరం ఇప్పుడు కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా డిపార్ట్మెంట్స్ పైన కానీ ఆ సమస్యల పైన కానీ ఏమాత్రం అవగాహన లేకుండా చక్కగా వచ్చి ఎమ్మెల్యే సీట్లో కూర్చొని నేను పటాన్ చెరువుని వెళ్తా అంటే ఇక చాలామంది ఎమ్మెల్యే నిలిచిన వాళ్ళది ఒక దృష్టి ఒకటే ఒక దృష్టి కోణం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ బాగుంది కంపెనీలు బాగున్నాయి ఆ రియల్ ఎస్టేట్ నుంచి ఇంత డబ్బు సంపాదించవచ్చు కంపెనీల నుంచి ఇంత డబ్బు తీసుకోవచ్చు ఈ ఆలోచన ఈ ధోరణి తప్పితే ఇంత చక్కటి పటాంచేరు నియోజకవర్గం పారిశ్రామికంగా విద్యపరంగా మౌలిక సదుపాయాల పరంగా ఫార్మా కంపెనీసు ఎడ్యుకేషన్ హబ్బు ఎన్నో వనరులు ఉన్నాయి ఇక్కడున్న యువతకు ఏం చేయాలి ఇక్కడున్న యువతకు ఉద్యోగ కల్పన ఎట్లా కల్పించాలి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి వాళ్ళకు చికిత్సకు సంబంధించిన ఆరోగ్య అవసరాలు మన హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే మెడికల్ అవి ఎట్లా తీర్చాలి ప్రతి ఇంటికి సంబంధించిన ఇబ్బందులు ఏంటి వాటిని ఆర్థికంగా సామాజికంగా మౌలిక సదుపాయ రూపకంగా ఎట్లా చేయాలి సోర్స్ ఉంది ఇడ ఇష్టం అంత సిఎస్ఆర్ ఫండ్ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ వస్తుంది ట్యాక్స్ల రూపేన గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్ ఉంటుంది వీటన్నిటిపైన దృష్టి లేకుండా ప్రాంత అభివృద్ధి పైన ప్రాంతంలో ఉన్న ప్రజలపైన దృష్టి లేకుండా ప్రాంతంలో పైన ఉన్న ఇబ్బందులపైన దృష్టి లేకుండా కేవలం నేను ఎమ్మెల్యే అయితే ఇగో ఇన్ని వెంచర్లు ఉన్నాయి రోజుకింత రావాలి ఇన్ని కంపెనీలు ఉన్నాయి రోజుకింత రావాలి ఈ దృష్టితోని ఎమ్మెల్యేగా అనేది అర్హత వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది బాధ చాలా బాధిస్తున్నది అది కరెక్ట్ కాదు కూడా వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా రాదు ఆయన పదేళ్ళు ఎట్లా లాగగలిగారు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి కదా వాళ్ళు చెప్తున్నారు అవును మహిపాల్ రెడ్డి గారు వారి టెన్త్ ఏదో చదివినట్టున్నారు టెన్త్ క్లాస్ చదివారు కానీ పదేళ్ళు నడిపించారు కదా ఆయన గతంలో ఎంపీపీగా చేసిర్రు ఒక ముప్పై నలభై నలభై నాకు తెలిసి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇప్పుడు సపోజ్ మనం కొన్ని కొన్ని కంపెనీలలో నేనే చాలా కంపెనీల ప్రెసిడెంట్గా ఉన్నా ఇప్పుడు హ్యామండ్ పవర్ సొల్యూషన్స్ అనేది మంచి క్వాలిటీ సఫిస్టికేటెడ్ మంచి ప్రపంచంలో పేరున్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తుంది అక్కడ ఇంజనీర్స్ చేయలేని పని ఒక ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వైండింగ్ కానీ లేకపోతే కాయిల్ చేసే దాంట్లో ఆ నైపుణ్యంతో ఇంజనీర్ కూడా తట్టని ఐడియాస్తో చేస్తూ ఉంటాడు అంటే ఎక్స్పీరియన్స్ తోటి మంచిగా చదువుకున్న ఇంజనీర్ కూడా దానికి సొల్యూషన్ చెప్పలేని ఆయన చెప్తాడు మనం కూడా చాలా చేతివృత్తుల వారిని చూస్తూ ఉంటాం ఎడ్యుకేషన్ లేకున్నా ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు తయారు చేసింది ఎవడు కూడా తయారు చేయలేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అదే రీతిన మైబాల్ రెడ్డి గారు ఇప్పుడు నలభై సంవత్సరాలు అయితే ఉన్నది రాజకీయాల్లో పదవులలో ఉండి పదేళ్ళు పటాన్ చేరు నేలిరు ఏ మూలన ఏమి ఇబ్బంది ఉంది ఏ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ ఉన్న అవసరాలు ఏంటి ఈ ప్రాంతంలో ఉన్న సదుపాయాలు ఏం చేసినా ఇంకా ఏం కావాలి ఒక సమగ్రమైన ఆలోచన ఉన్నది ఆ రోజు నేను పోటీ పడ్డా టికెట్ కోసం నేను జెడ్పీటీసీగా చేసిన ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఈ ప్రాంతాన్ని పటంచెరు మండలం అంతా తిరిగిన ఈ జిల్లాలో నేను ఫ్లోర్ లీడర్గా ఉండే జిల్లా సమస్యల మీద సంపూర్ణ అవగాహనతోటి అన్ని యాభై ఆరు శాఖల మీద నేను రివ్యూ తీసుకున్నా జిల్లా పరిషత్లో ఏ శాఖలో ఏ ఉంటుంది ఏ శాఖ అధికారుల పరి వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి వాళ్ళ పరిమితులు ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యే బరిలోకి వచ్చిన కానీ విద్యా అర్హత లేనప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి మీరు అడిగిన దాన్ని నేను ఒప్పుకుంటాను ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా విద్యార్హత అర్హత లేకుండా కనీసము అంటే బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా మనం ఈ ఎమ్మెల్యే స్థాయికి పోటీ పడడం అనేది నేనైతే అర్హత అనుకోను చివరిగా కాంగ్రెస్ పార్టీ జోష్ కనపడుతుంది తెలంగాణ వ్యాప్తంగా అందరూ చెప్తూ ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా ధీమాగా ఉన్నాడు ఈసారి నేను గెలవబోతున్నాను నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అని ఎట్లా జోష్ కనపడలేదు మీకు కాంగ్రెస్ పార్టీది వాళ్ళకు ఈ అంటే కృత్రిమంగా ఏర్పడ్డటువంటి ఈ జోష్ ఏదైతే ఉందో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా అభూత కల్పన అంటాం కదా అట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఈరోజు బీఆర్ఎస్కు అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు దాది ఏ మాట కా మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ నాయకులే వాళ్ళపైన వాళ్ళకు నమ్మకం లేదు ఈరోజు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు ఆడ గెలుస్తారో లేదో అని అయమయ స్థితిలో ఉన్నారు ఆయన ఆయన తిప్పలే ఆయనకు తప్పట్లేదు ఇక పటాన్ చెరువుకు వస్తే రాష్ట్రంలో వీళ్ళు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలుస్తలేదు ఒకరు వస్తారు మాకు ముప్పై సీట్లు వస్తాయి అంటాడు ఒకరు వస్తారు అరవై అంటాడు అంటే ఆ క్లారిటీ వాళ్ళకి లేదు ఆరు మంది ముఖ్యమంత్రులు ఏడు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు అభ్యర్థులు వాళ్ళ పార్టీల వీటన్నిటిని చూసుకొని ఆ తర్వాత మనం పటాన్ చెరువుకి వస్తే ఇక్కడ గతంలో మనం చూసినాం మంచి కాంగ్రెస్ వేవ్లో కూడా ఓడిపోవడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన కాంగ్రెస్ పార్టీలో పటాణీరు ఓడిపోవడం జరిగింది గతంలో ఒక ఒక టైంలో కాంగ్రెస్ పటాన్చేరు మన పటాన్చీరు నియోజకవర్గం కంచుకోట మైపాల్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు నందీశ్వర్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచే వచ్చారు చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచే వచ్చారు అట్లాంటి పటాన్చెరులో ఈరోజు కనీసం కాంగ్రెస్ అక్కడక్కడ ఏడనో కొన్ని జాగలల్లో కనబడి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని కూడా మనుషులు గమనిస్తారు ఆయన క్యారెక్టర్ ఏంది ఏమీరా పటాంచెరు ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక అవగాహనకు వస్తారు ఎట్టి పరిస్థితులలో వాళ్ళు అనుకుంటున్న అన్నీ కూడా ఆ పరిస్థితులు పటాంచరులో కనబడటం లేదు ఎట్టి పరిస్థితులల్లో ఒక అనుభవం ఉన్న వ్యక్తి అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి మళ్ళా మైపాల్ రెడ్డి గారు గెలిస్తేనే పటాంచరు గతం చాలా చాలామేర పనులు చేసారు ఆ మిగిలిపోయిన ఏవైతే కొన్ని కొన్ని పనులు అక్కడక్కడ ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఈయన వస్తేనే సక్రమంగా తొందర త్వరితగతిన పూర్తయితాయి అనే నమ్మకం ఈరోజు ఇంటింట్లో పోతే ప్రచారానికి పోయినప్పుడు డోర్ టు డోర్ ప్రచారానికి పోయినప్పుడు వినపడుతూ ఉన్నది ప్రతి ఇంటికి ఆయన చేసిన ఏదో ఒక పని ఉంది ఈరోజు చెప్తున్నారు కదా వీళ్ళు అది చేసిండు ఇది చేసిండు అని ఆ మరి ఇళ్ళల్లో పోయినప్పుడు అవి చెప్పాలి కదా కానీ మా ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చిందనో లేకపోతే మా ఆయన పలానా పరిస్థితుల ఇబ్బందులలో ఉంటే ఆయన వచ్చి మా కొడుకుకు ఉద్యోగం పెట్టించాడను మా కొడుకు విద్య చెప్పించిన్నాను మా కొడుకులు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాపిస్తే వాటికి ట్రైనింగ్ ఇప్పించిండాను ఏ ఇంటికి పోయినా ఏదో ఒకటి చెప్తా ఉన్నారు ఇది సరిపోదా అందుకనే లోపాలు ఎత్తి చూపడం వాళ్ళకి పరిపాటి అయిపోయింది కానీ వాటికి తగ్గట్టుగా ఆధారాలు కూడా చూపెట్టాలి ఆయన మొన్న ఓపెన్ ఛాలెంజ్ చేసేవాడు నేనేదన్నా తప్పు చూసినట్టయితే ఒకటి తీసుకురండి నేను నామినేషన్ కూడా వేయకుండా ఎనకపోతాను ఊరికే మీడియాలో మైక్ దొరికింది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆరవడం గట్టిగట్టిగా బూతులు తిట్టడం తొడలు కొట్టడం మీసాలు తింపడం అదంతా చిల్లర వేషాలు అవి రాజకీయాల్లో తగవు అందుకనే ఇవన్నీ గమనించిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళ దిమాక్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి వదిలిపెడుతున్నాం వాళ్ళు అట్లనే అందులో సంతోషపడని ఆ సంతోషం అన్న మిగిలిన వాళ్ళకి ఎందుకంటే ఎట్లా రేపు మళ్ళా రెండోసారి ఓడిపోవడం పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వాళ్ళు కనీసం పార్ల మన అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి కూడా ఉందే లేదో ఒకసారి కాంగ్రెస్ నాయకులు చూ ఎందుకంటే ఆ గెలిచే ఐదారు మంది కూడా ఆ ప్రగతి భవన్ గోడల చుట్టూ చూసుకొని ఎప్పుడు అనే పరిస్థితిలో ఉంటారు మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు మనం ఈ మూడు తారీఖు తర్వాత చూస్తాం అందుకనే ఆరు గ్యారెంటీలు కాదు ఆ కాంగ్రెస్ అభ్యర్థులు అసలు మీ దగ్గర ఉంటరా ఉండరా ఆ గ్యారంటీ తీసుకోండి ముందు మీరు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఆ గ్యారెంటీ తీసుకోండి తర్వాత పటంచెరుకు గెలిచేది ఒకటి చూదురు కానీ ఇదా కాంగ్రెస్ క్యాడర్ కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఎవరు కూడా కనీసం ప్రచారం కూడా జరగట్లేదు గ్రామాలలో చూస్తే ఉట్టుగా ఇట్లా ఆయన అభ్యర్థి వచ్చినప్పుడు ఏదో హల్చల్ చేస్తున్నారు తప్పితే ఆ ప్రజలలో పోయే పరిస్థితులు కూడా కాంగ్రెస్కు లేవు గెలిచే దూరం అందుకనే మైపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారు మంచి మెజారిటీతో గెలుస్తున్నారు అందుకనే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బీఎస్పీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ అలా పార్టీలు కానీ వాళ్ళు చెప్పే కలుగవలు కబుర్లకు మోసపోయి ఈ పటాణెరు అభివృద్ధిని పటాణెరు అభివృద్ధిని అందించే మైపాల్ రెడ్డి కారు గుర్తుని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ క్యాడర్ కానివ్వండి మీరు ఎన్ని కుల సంఘాలకు ఎంత సాయం చేశారు ఈవెన్ ఫోటోగ్రాఫర్లకి జర్నలిస్టులకు కూడా ఎంత అందుబాటులో ఉండి ఎంత సాయం చేశారనేది లోకల్లో అందరికీ తెలుసు ఇప్పుడు మీరు ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మైపాల్ రెడ్డి గెలిస్తే మీ సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నుంచి అందబోతు ఉన్నాయా గట్టిగా ఎందుకంటే మొదటి నుంచి ప్రశ్నించే తత్వమే మీలా ఉంది కొట్లాడి ఈ పటాన్ చెరువు ప్రజలకి కావాల్సిన సదుపాయాలు అందజేస్తారా ఏం చెప్తారు చివరిగా రెండు మాటలు నిజంగా కూడా అంటే నా చక్కటి ప్రశ్న అడిగినాను చాలా సంతోషం నా సేవా గుణాన్ని నా పోరాడే గుణాన్ని ఇట్లానే కొనసాగిస్తా నేను చేసిన ఆలోచన కూడా ఎందుకు అంటే ఇరవై రెండు సంవత్సరాలుగా నేను ఆపోజిషన్లో పోరాటం చేస్తూ ఉన్నా నా శక్తి మీద సాయం చేస్తూ ఉన్నా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేసినా ఇప్పుడు దేవుడి దయ వల్ల ఓ ప్రభుత్వంలో రాబోయే మన బీఆర్ఎస్లో జాయిన్ అయినా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇంకా పది రెట్లు ఎక్కువ ఇప్పుడు చేస్తున్న దానికి పది రెట్లు ఎక్కువగా నేను సాయం చేసే శక్తి నాకు ఉంటుంది న్యాయం చేసే శక్తి నాకు ఉంటుంది ఇంతకుముందు పోరాటం చేసేటోని ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు కావచ్చు మంత్రి గారు హరీష్ రావు గారితో పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఇంకా మీరు అడిగినట్టు జర్నలిస్టుల సమస్య ఏదైతే ఉందో నిజంగా కూడా ఈ ప్లాట్లకు ఇండ్లకు సంబంధించింది మా మహిపాలనకు చైన్ వట్టనీయకుండా వాళ్ళకున్న సమస్యను మాత్రం నేను షార్ట్ పీరియడ్లో తీరుస్తా అనే ఒక నమ్మకం నాకున్నది నేను చేయిస్తా కూడా మైపాలన్నతోటి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ఆ లోపాలు ఆ ఇబ్బందులు ఏంటియో చూసిన వ్యక్తిని కాబట్టి అవి దొరలకుండా నేను మైపాలనకు కూడా ఒక సూచన చేయడం జరిగింది రేపు మనం మళ్ళీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీలు ఉన్నారో వారితోటి ప్రతి గ్రామంలో ప్రజా దర్బార్ పెట్టాలి ప్రజల సమస్యలు వినాలి ఆ గ్రామం నుంచి నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలి ఏ రోజు సమస్యలకు ఆ రోజు పరిష్కారం ఇవ్వాలి కొన్ని కొందరు కొందరు ప్రజల దగ్గర నుంచి కొన్ని విచిత్రమైన కోరికలు వస్తూ ఉంటాయి అంటే ఇవాళ రేపు అట్లాంటి వాటిని కూడా అంటే ఆయన అవసరాన్ని ఆయన బాధను మనం చిన్నగా తీసుకోవద్దు అందుకనే ఈ ఒక్కటి నేను మైపాల్ కూడా సూచించడం జరిగింది గతంలో లేని విధంగా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు ఆ గ్రామంలో ప్రతిరోజు రచ్చపండ పొద్దున ఒక గంట సేపు పెట్టాల్సిందే ఆ రోజు అక్కడున్న సమస్యలకు సమాధానం చెప్పాల్సిందే వాళ్ళ పరిధిలో ఆ సమస్యను తీర్చాల్సిందే లేని పక్షాన ఎమ్మెల్యే గారికి చేరవేయాల్సిందే ఈ ప్రక్రియను కొనసాగించబోతా ఉన్నాం ఏ గ్రామంలో ఏ ఇంట్లో కూడా సమస్య లేకుండా ఈ మైపాల్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇట్లా ఒక చక్కటి ఎన్నడూ ఎక్కడ చూడని విధంగా పరిపాలనను ముందుకు తీసుకుపోయే ఆలోచనతో ఉన్నాం ఆ నమ్మకం కూడా ఉంది ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం మహిపాల్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా అంటారు కానీ చేతుల్లో కూడా ఆయన చేసి చూపించరు ఎవరు చేయలేని సంక్షేమం దిశగా ఈ పటాంచరు నియోజకవర్గ మహిపాల్ రెడ్డి గారి పాలనను ముందుకు తీసుకుపోతామనే నమ్మకంతో చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ పార్టీలో మరింత ఉన్నత శిఖరాలకి మీరు ఎదగాలని చెప్పి వ్యక్తిగతంగా న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు గడిలో శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం సరే ఆయన మెడలో బీఆర్ఎస్ కండువా కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి గెలుపు కోసం మేము తిరుగుతూ ఉన్నాం రాబోయేది బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక ప్రశ్నించే గొంతుకై పటాన్చెరు ప్రజలకు అండగా నిలబడటం కోసం నేను కృషి చేస్తానని చెప్పి గడిల శ్రీకాంత్ కూడా స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం